పట్టాభోటుకు ప్రాజెక్టులు అప్పగించలే, మా గత ప్రభుత్వం వల్లే తీరని అన్యాయం, కృష్ణా జలాల్లో 68% వాటా దక్కాలి, ఏపీకి నీటి తరలింపు ఒప్పందం, ప్రగతి భవన్ లో జరిగిందా లేదా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా నదిపై వచ్చిన వివాదానికి గత ప్రభుత్వ విధానమే కారణమని, ఎక్కడి నుంచో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68% వాటా దక్కాలని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు కృష్ణా నదిలో అన్యాయం జరిగిందని, వాటా వదులుకున్నది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఏపీకి తరలిపోతున్న నీటి ఒప్పందం ప్రగతి భవన్ లో జరిగిందా లేదంటే నగరి దగ్గర రోజా ఇంట్లో సహపాల పులుసు దగ్గర జరిగిందా చర్చ. కృష్ణా బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులన్నీ అప్పగించాలని చెప్పేసి గత ప్రభుత్వమే కేసీఆర్ కాక ఏం చేసినప్పుడు, మీకు రాయలసీమ రతనాడసీమ కావాలి, రతనాడసీమ కావాలంటే మరి నీళ్ళు పోవాలి కదా, మేము నీళ్ళు ఇస్తాం ఎన్ని కావాలంటే ఆయన తీసుకొని పోరే అన్నాడు. తర్వాత మన వాటా ఎంత రావాలంటే తెలంగాణ వాటా 551 TMCని రావాలి, అసలు రావాల్సిన వాటా. అయితే ఏం చేసిండు, రావాల్సిన వాటా గురించి, రావాల్సిన వాటా గురించి కాకుండా ఇక మాకు 299 జాలు టీఎంసీలు జాలు, ఇక నువ్వు మిగతా అన్ని మీరే తీసుకోరు అని చెప్పిండు. ఎవరన్నా రెండో ఇప్పుడు మనకు వచ్చేది 551 అయితే 651 కావాలంటారు, లేకపోతే 1000 TMCలు కావాలని చెప్పేసి కొట్లాడతారు. కానీ ఒకటి ఉంటుంది అన్నట్టు కథ కాకది. ఇక మళ్ళీ ఇప్పుడేమో మీరు చేసిన మీరు చేసిన మీరే చేస్తున్నారని చెప్పేసి కథలు చెప్తున్నారు, ఏం చేయట్లేదు, ఇది కథ, అసలు కథ ఇది.